విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుబాడ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన తీరును పరిశీలించారు. అర్హులై ఉండి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు, గ్రామ సర్పంచ్ కడుపొట్ల పైడిపనాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గడిచిన కొన్ని నెలలుగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మేము వెళ్తా ఉన్నాం. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి మమ్మల్ని ఆహ్వానిస్తూ నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న పథకాలు అయ్యే మమ్మల్ని బతికిస్తున్నాయి బాబు అని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా 95% నెరవేర్చి ఈరోజు ప్రజల మధ్యకి వస్తున్నాం. మేము వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, వాహనమిత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మరి అలాగే విద్యార్థులు చదువుకోవడానికి ఇచ్చిన విద్యా దీవెన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి వాళ్ళకి అర్హత ఉంటే అంతున్నా లేదా అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు అడుగుతుంటే అన్నీ కూడా మాకు అందే బాబు, జగన్ గారు ఉండబట్టే మా కుటుంబాలు బాగుండే అని చెప్పేసి ఈరోజు ప్రతి ఇంటికి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు